డిసెంబర్ ఇరవై ఒకటి మనతో మనమే యుద్ధం చేస్తూ యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు మీరాశించుచున్నారు గాని మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు గాని సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధం చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరకుటలేదు యాకోబు నాల్గవ అధ్యాయము రెండు మూడు వచనాలు పాపం యొక్క సారం స్వార్థం స్వార్థ కోరికలు ప్రమాదకరమైనవి అవి తప్పుడు చర్యలకు నడిపిస్తాయి చివరకు అవి తప్పుగా ప్రార్థించడానికి కూడా నడిపిస్తాయి మనం ప్రార్థించడం తప్పుగా ఉంటే మన క్రైస్తవ జీవితం మొత్తం తప్పుగా ఉంటుంది ప్రార్థన యొక్క ఉద్దేశం మన చిత్తాన్ని పరలోకంలో జరిగించడం కాదు కానీ దేవుని చిత్తాన్ని భూమి మీద జరిగించడం అని సరిగానే చెప్పబడింది మనం కొన్నిసార్లు ప్రార్థనను మన నిజ కోరికలను దాచుకునే వస్త్రంలా వాడుకుంటాం కానీ నేను దాని గురించి ప్రార్థన చేశాను అనే మాట మనం ఉపయోగించే అతిపెద్ద సాకు కావచ్చు దేవుని చిత్తాన్ని వెతకడానికి బదులు ఆయన ఏం చేయాలో మనం దేవునికి చెబుతాం ఆయన లోబడకపోతే మనం కోపోద్రిక్తులం అవుతాం దేవునిపై మన ఈ కోపం ఒలికిపోతుంది మనం మనుషులపై కోపగిస్తాం దేవుని పట్ల వారుకున్న నిరాశ నిస్పృహలను సంఘ సభ్యులపై చూపించిన పరిశుద్ధుల కారణంగా చీలిపోయిన సంఘాలు ఒకటి కంటే ఎక్కువే ప్రజలు తమ స్వంత హృదయాల్లోకి చూసుకొని అక్కడ చెలరేగుతున్న యుద్ధాన్ని కానికే ఎన్నో సంఘ లేదా కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి లోతుగా ఆలోచించాల్సిన విషయం సరికాని ఉద్దేశాలతో మీరు ప్రార్థించి ఉండిన సందర్భాలు ఏవైనా మీరు గుర్తు చేసుకోగలరా తుదకు ఏది మీ స్వార్థపూరిత ఉద్దేశాలను మీరు గ్రహించేలా చేసింది ఆమెన్